హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. మరి ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయి? ఈ రోజు రాత్రికి లేదా సాయంత్రానికి ఏ ఏ జిల్లాల్లో వర్షపాతం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉత్తర దక్షిణ ఆవర్తన ప్రభావం భారీగా బలపడడంతో ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి ఈ నాలుగైదు జిల్లాల్లోనూ ఈ రోజు సాయంత్రానికి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా పశ్చిమ అలాగే తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక రానున్న రోజుల్లో ఈ ఉధృతి మరింత అధికమవుతుందని వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పటికే చాలా భారీ వర్షాలు నమోదవుతూ వచ్చాయి. కాజీపేట, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాలలో ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే, రాయలసీమలో భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశాలు లేవు, కానీ ఒక మోస్తరు వర్షాలు కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో ఉంటాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.